సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 2వ తేదీన జరిగిన ప్రజా నివేదన సభకు విచ్చేసి సహకారం చేసిన కార్యకర్తలకు మరియు ప్రజలకు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వారికి కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నివేదన సభకు నియోజకవర్గం నుంచి 30,000 మందిని తీసుకురమ్మని అధిష్టానం చెప్పగా వారి కార్యకర్తలతో 50,000 మందిని తీసుకొని వెళ్లినందుకు రేపు కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 8 నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 12, 1, 2 గంటల వరకు రావడం జరిగింది. ఒక ఐనోల్ బస్ మాత్రం ఒకటి ఫెయిల్ అయితే మిగతా బస్సుల మండల ప్రెసిడెంట్ శ్రీశైలం యాదవ్ అందరినీ అడ్జస్ట్ చేసి పంపించడం జరిగింది. దాంతోపాటు పటచేరు టౌన్లో గిట్ట ఒక మనిషి మిస్ అయ్యి అక్కడనే ఉంటే వాళ్ళ బాబాబు గిట్ట రావడం జరిగింది. అక్కడ ఎవరికి ఇబ్బంది జరగలేదు. భగవంతుడి దయతోని సక్సెస్ఫుల్గా పటంచేరు నియోజకవర్గం నుంచి సభకు వెళ్ళి సభను విజయవంతం చేసి ప్రజలందరినీ సురక్షితంగా తీసుకొచ్చిన కార్యకర్తలకు వారందరికీ ధన్యవాదాలు చెబుతూ దాన్ని మనము రేపు 10 గంటలకు గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ పంచాయతీ సభ్యులు కానీ మాజీ సర్పంచులు కానీ మన ఆర్గనైజ్ చేసిన క్యాడర్ మొత్తం రేపు జిఎంఆర్ కన్వర్షన్లో రేపు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. 10 గంటలకు మొన్న మనము కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఏ మీటింగ్ పెట్టుకున్నామో దాంతోపాటు దాని మాదిరిగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరి సమక్షంలో చర్చ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి గర్వపడే విషయం ఏంటంటే అధిష్టానం మన ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రి వారి మాకు ఇచ్చిన టార్గెట్ 30,000 అంటే 50,000 రీచ్ కావడం జరిగిందని తెలియజేస్తాం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదంతా మన కష్ట ఫలితము. ఎక్కడికక్కడ ఎవరికి వారే ఇక్కడ యూత్ కానీ సర్పంచులు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ ఎక్కడికక్కడ వారాలు ఒక 260 శాంక్షన్ అయితే టెండర్ లేదు. ఎన్ని చెక్ డ్యాంలు? 9 చెక్ డ్యాంలు. ఆ విధంగా ఇంకా మనము చాలా వర్క్లు ముందుకు తీసుకోబోయేది ఉన్నది. రామ్మ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేపు అన్ని ఆడ మాట్లాడుకుందాం మనం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ గిట్ట మనము రేపు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుకొని నియోజకవర్గానికి సంబంధించిన ప్రపోజల్స్ గిట్ట తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా తిరిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి 2వసారి గిట ఎప్పుడు పిలిపించిన ప్రజలు పట్టం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2వసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఆ విధంగా మన ముందుకు మన నియోజకవర్గం స్థాయిలో ఉన్న సమస్యలన్నీ తీసుకొని ముందుకు పోయి ముందుకు సాగుదాం. దాంతోపాటు రామచంద్రాపూర్ మండలంలో మన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు మండల ప్రెసిడెంట్ ఉన్న కాలంలో ఇప్పుడు అసైన్మెంట్ చేయడం జరిగింది. 434 సర్వే నంబర్, 35 సంవత్సరాల సంగతి పెండింగ్ ఉన్న కేసులు గిట దాన్ని క్లియర్ చేసి మొన్న పోటీలు చనిపోయిన పేరుమికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి సర్టిఫికెట్లు పొజిషన్ కింద చూపించడం జరిగింది. ఎంతమంది నరేంద్ర? ఎంతమంది? 86 మంది. 30 ఏళ్ళ సంది పెండింగ్ ఉంటే అది కూడా క్లియర్ చేయడం జరిగింది. దాంతో పాటు చాలా ఉన్నాయి. ఇష్టాయిపల్లెలు కానీ మన దారుల దాచారం ఇష్యూ కానీ అన్నారం ఇష్యూస్ కానీ 30-40 ఇయర్స్ నుంచి ఉన్న ఇష్యూస్ గిట్ట ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారులతో చేయించడం జరిగింది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి చేసేవి. మనము 2 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 13 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకోవడం జరిగింది. 3 మున్సిపాలిటీలు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా
ఎన్నో కార్యక్రమాలు ప్రజల సహకారాన్ని తీసుకొని అందరం కలిసి అభివృద్ధిలో ముందంజలో ఉన్నామని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయి. నూతనంగా మార్కెట్ 15 ఎకరాల మార్కెట్ ఈట తీసుకొని మార్కెట్ కమిటీ ఈట ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి రేపటి మన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుకొని కృతజ్ఞత సభ ఈ వారం రోజుల నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు వారికి కృతజ్ఞత చెప్పి ముఖ్యమంత్రి గారు రేపు ఎటువంటి పిలిపించిన దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మనమందరం కలిసి పొందుకోవాలని చెప్పి నేను